ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమించే భర్తవైతే, ప్రేమించే భార్యవైతే కొంచెం సహించు. నీ భర్త మంచివాడు కాదు, నిజమే, కొంచెం సహించు. నీ భార్య మంచిది కాదు, నిజమే, కొంచెం సహించు. నీ బిడ్డలు నువ్వు ఆశించినట్టుగా ప్రవర్తించటం లేదు, నిజమే, కొంచెం సహించు. అలాగే గద్దించు. నీ చుట్టూ ఉద్యోగం చేసేవాళ్ళు నిన్ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోవటం లేదు, నిజమే, కొంచెం సహించు. వాళ్ళు కోపం పుట్టిస్తున్నారు, బాధను కలిగిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అసలు నాకు ఈ ఉద్యోగం చేయబుద్ధి కావటంలా. దయచేసి వినండి, సొసైటీ అలాగే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు తారసపడుతూనే ఉంటారు. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమాజమే. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సహించటం నేర్చుకో. ఓపికతో నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు. బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి అంటే అలా బ్రతికింప చేసేది ఏంటో తెలుసా? సహనం, ఓపిక. ఆ ఓపిక, ఆ సహనము, దీర్ఘశాంతము నీలో ఉన్నంత వరకు నువ్వు చేరుకోవలసిన గమ్యానికి ఈరోజు చేరుకోలేకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేరుకుంటావు. నువ్వు పొందుకోవాల్సింది, నువ్వు అందుకోవాల్సింది, నువ్వు చూడాలనుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు చూడకపోయినా ఏదో ఒక రోజు నువ్వు చూస్తావు. ఎప్పుడు? ఓపిక సహనము కలిగి ఉన్నప్పుడు. ఒకవైపు దేవుడు అదే ఓపికతో నీ వైపు చూస్తున్నాడు. దేని కొరకు? నీలో మార్పు కొరకు. ఆ మార్పును పొందుకున్న సహోదరి సహోదరుడు నీ వైపుకు దేవుడు చూస్తున్నాడు. ఎందుకొరకు? నువ్వు అదే సహనాన్ని, అదే ఓపికను నీ తోటి వారి పక్షమున చూపించమని, సహనం కలిగి జీవించమని నీకు నాకు అదే పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు చేస్తున్నవన్నీ చూస్తున్న దేవుడు సహిస్తున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు సజీవముగా ఉన్నావో, ఎందుకు నువ్వు సజీవంగా ఉన్నావో తెలుసా? ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి కాదు. మరెందుకు? ఇకనైనా నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఆ ప్రేమ మూర్తి యొక్క అడుగు జాడల్లో నువ్వు నడవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను అంతగా సహించి అంగీకరిస్తే, తోటి మనిషిని సహించలేవే, దేవుడు నిన్ను నన్ను అంతగా భరించి నిన్ను అంగీకరిస్తే నువ్వెందుకు మరొక వ్యక్తిని భరించలేకపోతున్నావు? సొంత వారినే ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు, భరించలేకపో? ఒక్క నిమిషం ఆలోచించు. దేవుడు నిన్ను అంతగా సహిస్తే నువ్వెందుకు సహించు? ఆత్మఫలము నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా సహనం నీలో ఉంటుంది. సహనం నీలో లేదు అంటే, శాంతము నీలో లేదు అంటే, ఓర్పు ఓపిక లేదు అంటే నీలో దేవుడే లేడు. కోపము, ఆవేశము, ఆగ్రహము, దూషించే తత్వము, ద్వేషించే తత్వము, మత్సరాలు, అసూయలు, వీటితో నువ్వు నిండిపోయావు అంటే దేవుడు నీలో లేడు అని అర్థం. దేవుడు నీలో లేకపోతే నీ పేరు నరకానికి వెళ్ళే లిస్టులో ఉంది అని కూడా అర్థం. అడుగుతున్నా ఈరోజు నువ్వు ఎవరివి? ఆత్మీయుడివా? అయితే ఆత్మఫలము ఫలించు. ఆత్మఫలములో ప్రేమను కాపాడేది, సంతోషాన్ని పంచిపెట్టగలిగేది, అందరితో సమాధానంగా ఉండే విధంగా నిన్ను ప్రోత్సహించేది, ప్రేరేపించేది ఏడో తెలుసా? ఓపిక. అదే లేనప్పుడు నువ్వు సమాధానంగా ఉండలేవు, సంతోషాన్ని పంచలేవు, ప్రేమను చూపించలేవు. ఎందుకని? ఓపిక లేదు కాబట్టి. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనము గలవాడు దీర్ఘకాలము ప్రేమిస్తాడు. దానికి రుజువు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు. నాయన, మేము అందరితో సమాధానం కలిగి ఉండాలి అంటే మేము ఒకరిని ఒకరు సహించాలి, భరించాలి. అది కేవలం ఓపిక, ఓర్పు ఉన్నప్పుడే సాధ్యం. మమ్మల్ని భరించావు, మమ్మల్ని సహించావు, కారణం ప్రేమించావు కాబట్టి. ఆ ప్రేమ దీర్ఘకాలము సహించే విధంగా చేసింది. అట్టి ప్రేమ నాకు మాకు దయచేయండి. సహనము కలిగి జీవించే కృపను మీరు చూపించిన ప్రకారం మేము కూడా చూపించే శక్తి మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.